హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది మీకు అర్థమవుతుంది. మరి అనకాపల్లి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఎం భరత్ కుమార్ గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా కె రామకృష్ణ గారు పోటీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ అనకాపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 8169 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 205,000 పై మాటేనన్నమాట. సరే ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం అనకాపల్లి నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. ఇలా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ గంట గంటకి మీ ముందరైతే ఉంచుతాను. మన జిల్లాకి సంబంధించిన వీడియోలు వాచ్ నెస్ ప్లేలిస్ట్లో ఉంటాయి, అలా మొత్తం ఓవరాల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి మై సజెషన్స్లో ఉంటాయి. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా నేరుగా పొందొచ్చు. థ్యాంక్ యూ.